ఏర్పాట్లపై సీరియస్ అయ్యారు మంత్రి పొన్నం ప్రభాకర్. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో వర్షాకాలం సందర్భంగా తీసుకున్న జాగ్రత్తల గురించి జీహెచ్ఎంసీ వాటర్ బోర్డు అధికారులను అడిగి తెలుసుకున్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వర్షాకాలం ప్లాన్ ను అధికారులు మంత్రికి తెలియజేశారు. వర్షాకాలంలో తీసుకోవాల్సిన ముందస్తు చర్యలపై అధికారుల సమాధానం సంతృప్తిగా లేదని అసహనం వ్యక్తం చేశారు. వాటర్ లాగింగ్ పాయింట్స్ కంటే ఎక్కువ చోట్ల ఎందుకు నీళ్లు ఆగుతున్నాయని ప్రశ్నించారు. శానిటేషన్ అధ్వాన్నంగా ఉందన్న మంత్రి ఎందుకు పెద్ద ఎత్తున ఫిర్యాదులు వస్తున్నాయని నిలదీశారు. చెత్తకుండి పాయింట్స్ దగ్గర వీధి కుక్కల బెడద ఎందుకు పెరుగుతుందని ప్రశ్నించారు. నగరంలో శానిటేషన్ విషయంలో శానిటేషన్ అడిషనల్ కమిషనర్ ఉపేందర్ రెడ్డి విఫలమయ్యారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక హెచ్ఓడికి సంబంధించిన ఒక రివ్యూ తీసుకోవడం జరిగింది. ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు రాబోయే వర్షాకాలంలో హైదరాబాద్ నగర ప్రజలకు ఎక్కడ కూడా ఇబ్బంది కలగదు, నీటి నిల్వ ద్వారా కావచ్చు, కాలువ లోపల కాలనీ లోపల గతంలో జరిగినటువంటి పరిణామాల వల్ల జరిగినటువంటి ఇబ్బందులు రాకుండా ఉండే విధంగా అనేక ముందస్తు చర్యలు తీసుకున్నాం. కొన్ని కార్యక్రమాలు జరిగినాయి, జరుగుతూ ఉన్నాయి, జరగాల్సినవి ఉన్నాయి. అటువంటి సందర్భంలో భవిష్యత్తుకు సంబంధించి ఏదైనా ఇబ్బంది ఏర్పడితే, క్రిటికల్ ఇష్యూ ఎనీ అరైజ్ అయినట్టయితే, ఏదైనా ఇష్యూ వస్తే, ఇన్ని ప్రికాషనరీ చర్యలు తీసుకున్నప్పటికీ కూడా ఏదైనా సమస్య ఏర్పడితే దాన్ని వెంటనే పరిష్కారం చేయడానికి అన్ని రకాల అప్రమత్తంగా జీహెచ్ఎంసీని చేయడం జరిగింది. అది నాలాల డిసిల్టింగ్ కావచ్చు, లేకపోతే వాటర్ స్టాగ్నేట్ అయ్యే ఏరియా లోపల ఎట్లా డిఆర్ఎఫ్ సర్వీసెస్ యూటిలైజ్ చేసుకోవాలనే అంశం కావచ్చు, ఇటువంటి అనేక అంశాలు చర్చ చేయడం జరిగింది. దాని తర్వాత రాబోయే వన మహోత్సవాలకు సంబంధించిన ప్లాంటేషన్ గ్రీన్ సిటీగా హైదరాబాద్ ఎట్లుంచాలి, దాని తర్వాత రేపు వస్తున్నటువంటి బక్రీద్ సంబంధించి కావచ్చు, బోనాలకు సంబంధించి ఒక విస్తృత సమావేశం ఏర్పాటు చేసి కావచ్చు, వాస్తవంగా పెద్ద పెద్ద అపార్ట్మెంట్లల్లో వాటర్ స్టాగ్నెంట్ అనే వాటర్కి సంబంధించినటువంటి హార్వెస్టింగ్ కండిషన్ రూల్ ఉన్నటువంటి పరిస్థితి లోపల ఎన్ఓసి ఇచ్చే సందర్భంగానే చూడటం కాకుండా నిరంతరంగా వాటిని ఏ విధంగా మెయింటైన్ చేయాలి అనేటువంటి అంశం కావచ్చు. ఎందుకంటే పెద్ద పెద్ద వాటి నుండి వాటర్ అంతా బయటకు వచ్చినటువంటి సందర్భంగా అది కూడా హ్యూజ్ వాటర్ అయి ఇబ్బంది కలుగుతున్నటువంటి సందర్భం కావచ్చు. శానిటేషన్ అన్నిటికంటే ఎక్కువ కూడా శానిటేషన్కి సంబంధించి ఇప్పుడున్నటువంటి 4 జోన్లుగా మేనేజ్మెంట్ శానిటేషన్కి సంబంధించినటువంటి ఈ యొక్క వేస్ట్ మేనేజ్మెంట్ వేస్ట్ సాలడ్ మేనేజ్మెంట్కి సంబంధించి అందులో రకరకాలుగా అంటే పికప్ పాయింట్ నుంచి ట్రాన్స్పోర్టేషన్, దాని తర్వాత రీజనరేట్ చేయడానికి సంబంధించి అనేక స్టేజెస్ను కూడా రివ్యూ చేయడం జరిగింది. దాన్ని కూడా ప్యూరిఫై చేసి పబ్లిక్ శానిటేషన్ పరంగా కూడా ఇబ్బంది లేకుండా ఉండాలని. సీజన్ చేంజ్ అయింది కాబట్టి సీజన్ చేంజ్లో కూడా ఆరోగ్యానికి సంబంధించిన విషయంలో ప్రజలను అప్రమత్తం చేయడమే కాకుండా సీరియస్ వ్యాధులైనటువంటి డెంగ్యూ మలేరియా ఇతరత్ర అనేకమైనటువంటి అంశాలు రాకుండా ఉండే విధంగా ఎక్కడెక్కడైతే ఖాళీ స్థలాల్లో నీటి విలువలు ఉంటాయో, మేము హైదరాబాద్లో ఉన్నటువంటి ఖాళీ స్థలాల